సబ్రిక్ సబ్రిక్ ఈ లోపు చిన్న స్లోగన్ కొట్టండి తెలంగాణ ముద్దు పెట్ట సురేఖ కొట్టండి సార్ అయితే సురేఖ సురేఖమ్మ గెలిస్తే తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వీప్ చేస్తారు వచ్చే ఎన్నికల్లో అని భయపడి మరి జగన్ అన్న ఎప్పుడు చెప్పే ఎల్లో మీడియాతో సహా కూడా క్లియర్గా రాయడం జరిగింది టీఆర్ఎస్ సొంతంగా గెలవలేదు తెలుగుదేశము కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి గెలిపించినాయి ఆ భిక్షపతిని మరి టీఆర్ఎస్ మొత్తం పోయి పరకాలని కూర్చొని గ్రామ గ్రామాన వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ చంద్రశేఖర్ విజయశాంతితో సహా జేసీతో సహా పోయి నిలబడి ఆడ కూర్చొచ్చి క్యాంప్ చేస్తే కూడా విజయమ్మ సింగిల్గా ఫైట్ సురేఖమ్మ సింగిల్గా ఫైట్ చేసింది జగన్ అన్న అరెస్ట్ అవడంతో లాస్ట్ టూ డేస్ ముందు నేను పరకాలు వెళ్ళడం జరిగింది విజయమ్మ షర్మిలమ్మ వచ్చి రెండు మీటింగ్స్కి పర్మిషన్ ఇచ్చిండ్రు ఈ జేఏసీ వాళ్ళు ఎక్కడ గొడవ చేశారని వాళ్ళని రోడ్ షో కూడా చేయలేదు అంటే వీళ్ళ ప్రచారం కూడా చాలా పరిమితము అక్కడి వరకు వచ్చిందంటే సురేఖమ్మ సొంత బలంతోనే వచ్చింది అదే మరి జగన్ అన్న కూడా పోయి ఉంటే బ్రహ్మాండమైన మెజార్టీని గెలిచేది కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతంలో లేదు జగన్ అన్నకు అని అనుకోవద్దు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇక్కడి రాష్ట్ర నాయకులు చాడీలు చెప్పి మరి సోనియా గాంధీ మనసులో కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉన్న గౌరవం తగ్గిస్తూ వచ్చిండ్రు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వన్ మంత్కి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లె షర్మిలమ్మ సోనియా గాంధీ దగ్గరికి పోతే అప్పటికే వాళ్ళు రాంగ్ ఫీడ్ చేసి ఉంటే ఆయన ఓదార్పు యాత్ర చేస్తానని ఏదైతే నల్లకరంలో మాట ఇచ్చిండో దాన్ని మాట తప్పమని చెప్తే మాట తప్పను మాట ఇచ్చిన కాబట్టి అని చెప్పేసి అతను సింగిల్గా ఓదార్పు యాత్ర చేసుకుంటా ఉన్నాడు మరి ఈ మధ్యలో వాళ్ళ కుటుంబాన్ని చీల్చాలనే ఉద్దేశంతో వైఎస్ వివేకానంద రెడ్డిని సెంట్రల్ ఏఐసిసి సెక్రటరీ గులాబ్ నవాజ్ వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి తెలవకుండా వాళ్ళ బాబాయ్ని తీసుకెళ్లి మంత్రి చేశారు కుటుంబాన్ని చీలిస్తారన్న వీళ్ళ ప్రజాభిమానం కంట్రోల్ అయింది మనం అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగానే బయటకు వచ్చిండు ఆయనకు అభిమానించే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఈ కార్యకర్తలు కూడా ఎప్పటి రమ్మనుకుంటా సింగిల్గా రిజైన్ చేసి బయటకు వచ్చి పార్టీని స్థాపించడము మరి ఆయన ఓదార్పు యాత్ర చేస్తూ కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచే పనుల మీద అనుకోండి రైతుల సమస్యలు కదా ఫీజుల సమస్య కానీ వాటర్ సమస్య కానివ్వండి అన్ని సమస్యల మీద కూడా ఢిల్లీలో జలదీక్ష పెట్టిన కూడా నేను అక్కడికి వెళ్ళిన గుంటూరుకి వెళ్ళాను నేను సురేష్ రెడ్డి మన నిజామాబాద్ మీటింగ్ ప్రతి మీటింగ్ అంటే మేజర్ మీటింగ్స్ అప్పుడు ప్రతి దగ్గర నేను పోతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోనే ఉన్నా అయితే చాలా మంది అంటారు ఆయన ఓట్లు సంపాదించుకొని ఆయన కట్టుకున్నంత పెద్ద భవంతి లేదు ఏసీ రూమ్లలో ఉంటారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు 365 రోజుల్లో నెలకు 3 రోజులు కూడా ఆయన ఇంట్లో లేని సందర్భమే అంత చిన్న వయసులో దీనికి కారణం ఎవరిలో చెప్పానండి మనము మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన మనమే ఒక్క గంట సేపు ఎండలో నిలబడాలంటే తట్టుకోలేము మనం మరి ఆయన 9 గంటలకు 8 గంటలకు స్టార్ట్ చేస్తే ఓదార్పు యాత్ర జనాభిమానం ముందు ఆయన ఎండనక వాననక ఎన్నిసార్లు సిక్కడం కూడా మనకు తెలుసు ఆయనకు పెరుగుతున్న జనాదరణ చూసి ప్రతిపక్షము ప్రభుత్వం కూడా కుమ్మడికాయ కూడా మొన్న ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే రెండిట్లలో సక్సెస్ అయ్యారు 2 సీట్లలో 1000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు మన నాయకులు లోపలేసారు నాయకుడిని లోపలేసి కూడా మనకు మంచి పని చేశారు మనకి ఇన్ని రోజులు పార్టీకి ఒక్కడే నాయకుడు ఉన్నాడు క్యాంపెయినర్ అనుకున్నాం ఆయన లోపల పెట్టిన తర్వాత బాధ్యతలో మన అదృష్టమో విజయమ్మ షర్మిల బయటకు వచ్చేటప్పటికి 3 అయిన మన నాయకులు కాబట్టి వాళ్ళు ఎంత కుతంత్రాలు చేసి ఆయన ఎన్ని రోజులు లోపల పెట్టాలని అనుకున్నా ప్రజా సమస్యల మీద నిన్న లక్ష్మీపురం శ్రీకాకుళంలో చనిపోయిన దళిత కుటుంబాలను పరామర్శించడానికి కూడా విజయమ్మ గారు బయటకు రావాల్సి వచ్చింది మరి అట్లాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నిన్న విజయమ్మ గారు చెప్పడం జరిగింది ప్రతి సమస్య మీద జగన్ బాబు లోపలున్నా కూడా
మనమంతా కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద పోరాడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలిపివ్వడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతాల్లో గత 6-9 నెలల నుంచి కూడా నేను జాయిన్ అవుతానని చెప్తూ లాస్ట్ మే ఎండింగ్లో 6 జూన్ 1లో జాయిన్ అయితే సురేష్ రెడ్డి ముందట నేను నిజామాబాద్లో చెప్పడం మరి అనుకోని పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయడానికి కుట్రలు పని సిబిఐ ముందు అటెండ్ కమ్మన్న రోజు 25 తారీఖు ఆ రోజు సిటీ అంతా కూడా 144 సెక్షన్ పెట్టి జగన్ అభిమానులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఎవరు బయటకు రాకుండా ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు. అప్పుడు అనిపించింది జగన్ అన్న ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాడు కదా, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, వెళ్ళి పలకరించే చూద్దామని నేను నా మిత్రుడు నాచారి నలుగురు పోతే కూడా ఇంట్లోకి రానివ్వని ఇద్దరమే పోయినాం కార్లో, పోతే ఇద్దరిని కూడా రానివ్వలే, అంటే టైట్ సెక్యూరిటీ ఉంది. లాస్ట్ నన్ను సోదరుడు జనార్దన్ రెడ్డి అన్న సురేష్ లోపల చాలా ఇబ్బంది పడి లోపలిని ఇచ్చి నాకు పర్మిషన్ తీసుకొని లోపలికి పిలవడం, మరి పెద్దలు సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా కూడా నువ్వు ఎట్లా జాయిన్ అవ్వాలనుకున్నావు కదా కేడర్తో ఇంకోసారి మనం కలుసుకోవచ్చు, ప్రస్తుతానికి నువ్వు జగనన్న ముందట కలిస్తే బాగుంటుందని చెప్పడం అప్పటికప్పుడే వితిన్ 5 మినిట్స్లో నిర్ణయం అయిపోయింది. జగనన్న మళ్ళీ సిబిఐ ముందుకు అటెండ్ కావడానికి వెళ్తూ నాకు కండ వేసి ఎప్పటి నుంచో రమ్మంటే రాలేదు, మరి ఈరోజు ఇబ్బందులలో ఉన్నప్పుడు వచ్చినావు సంతోషం అన్నా అని చెప్పి వెళ్ళడము, ఆ మర్నాడే అరెస్ట్ అవ్వడము, ఇదంతా చూసి నేను అందరితో ఈ ఇష్యూను షేర్ చేసుకోవడానికి కూడా సందర్భం రాలేదు. ఈలోపు ఎలక్షన్స్ మనము మొన్న ఏదైతే 15 తారీఖు గెలిచినామో దాని సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రాంతంలో విజయోత్సవం పెట్టి వైఎస్ఆర్ అభిమానులు నాకు తెలిసి ఒక 10-15% మనం మీరు ఒక దగ్గర కలవగలిగినాం అనుకుంటున్నాం వైఎస్ఆర్ అభిమానులు, ఇంకా చాలామంది బయటనే ఉన్నారు, సమయభావం వల్ల అందరినీ కలవలేకపోయినాం. తప్పకుండా ఇక్కడ ఉన్న మిత్రుల ద్వారా ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానుల్ని కూడా ఒక్కటే గొడుగు కిందకి వచ్చేటట్టు శ్రమిస్తామని ఆ దాంట్లో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని తెలియజేసుకుంటూ మరి ఇక ముందు కూడా మనము తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి ఉప్పల్లో కూడా పార్టీని మనం స్ట్రెంగ్తన్ చేసి జగనన్న బయటకు వచ్చే లోపల ఆయన వచ్చిన మరణ ఒక వారంలోపే మనం ఇక్కడ సభ ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఈ రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ అసెంబ్లీ చాలా స్ట్రాంగ్ ఉందనే మెసేజ్ మనం పంపించేటట్టు మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మిత్రుడు నాతో పాటు కార్పొరేటర్ కుత్బుల్లాపూర్లో ఉంటాడు సురేష్ రెడ్డి, నేను సురేష్ రెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు కార్పొరేటర్ ఒక 10 మంది వరకు తప్పకుండా జాయిన్ కావడానికి ముందుకొస్తామని నేను జగనన్నకు చెప్పడము, తర్వాత కొన్ని పనులు ఉండడం వల్ల సోదరుడు ముందు పంపించినాం మేము వెనుకకి అయిపోయినాం, తర్వాత నన్ను ముందు పంపించి వెనుక జరిగిన చాలాసార్లు తిట్టడం కూడా జరిగింది మా సోదరుడు, మాట ఇచ్చినాం కాబట్టి తప్పనని సురేష్ రెడ్డి కూడా జగన్కు జగన్నన్నకు చెప్పడము అన్న మాట ఇస్తే తప్పడలే కొంచెం టైం పడుతుందని చెప్పాడు అనుకోకుండా మొన్న కలిసినాం. మరి సోదరుడు సురేష్ రెడ్డి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యువత కన్వీనర్గా ఉన్నాడు, మరి ఆయనను ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.